ఐపీఎల్ 2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైడ్ టూలో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు చేరింది. కాగా రాజస్థాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మొకాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో జోస్ బట్లర్ అదరగొట్టగా బౌలింగ్లో మొకాయ్ ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో తన 4 ఓవర్ల కోటాలు 23 పరుగులు ఇచ్చిన మొకాయ్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు మొకాయ్కి ఒక ఫోన్ వచ్చింది. అదేంటంటే మొకాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందే ఈ విషయం గురించి మొకాయ్కు సమాచారం అందినప్పటికీ ఒకవైపు బాధను దిగమింగుతూ మొకాయ్ అత్యుత్తమంగా రాణించాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్ర వెల్లడించాడు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్ర వెల్లడించాడు. మొకాయ్ తల్లి క్వాలిఫైడ్ 2 మ్యాచ్కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మొకాయ్ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని సంగక్ర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ తలపడబోతోంది.